టూ మచ్ కాంగ్రెస్ లో కలపాలనుకున్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. దాదాపు ఇది కన్ఫర్మ్. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కలయిక విషయమై ఇటీవల చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి వచ్చారు. దేశ ప్రయోజనాల కోసమని చంద్రబాబు పైగా చెబుతున్నా తెలుగుదేశం ప్రయోజనాల కోసమే ఆయన రాహుల్ని కలిశారన్నది నిర్వివాదాంశం. ఇక కాంగ్రెస్ టీడీపీ దోస్తీ అంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావుని ఇంకోసారి చంపేసినట్లేననే విమర్శలు టీడీపీపై వెల్లువెత్తుతున్నాయి. దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంట్రెస్టింగ్ కౌంటర్ వచ్చిపడింది. మాజీ ఎంపీ చింతమోహన్ కాంగ్రెస్ లో టీడీపీని కలిపేయాలని 1995లో స్వర్గీయ ఎన్టీఆర్ అనుకున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి చింతమోహన్ నోట వచ్చిన పొలిటికల్ కౌంటర్ అనుకోవాలా, లేదంటే ఆయన ద్వారా అలా చంద్రబాబే చెప్పించారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పదని పలు సర్వేలు తేల్చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీదే అధికారమని అన్ని సర్వేలు ఘంటాపదంగా చెబుతున్న వేళ అదే జరిగితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమవుతుందో చంద్రబాబుకి తెలియకుండా ఉంటుందా? నువ్వు నేర్పిన విద్యే కదా అన్నట్టు చంద్రబాబు పెంచి పోషించిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తే మొత్తంగా ఏపీలో టీడీపీ గల్లంత అయిపోతుంది. సో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలవడం వల్ల రాజకీయంగా బలపడతామని మాత్రమే చంద్రబాబు ఆలోచిస్తున్నారా? అంతకుమించి టీడీపీని కాంగ్రెస్ లో కలిపేయాలనే దిశగా సమాలోచనలు చేస్తున్నారా అన్న అనుమానాలు కలగక మానవు. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి నుంచి 15 సీట్లు కూడా పోటీ చేయడానికే వీల్లేని పరిస్థితి టీడీపీది. రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కి ఆ స్థాయిలో టీడీపీ టికెట్లు కేటాయిస్తుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే అక్కడ కాంగ్రెస్ ని టీడీపీ టికెట్లు అడుక్కునే స్థాయికి భవిష్యత్తులో టీడీపీని చంద్రబాబు దిగజార్చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. స్వర్గీయ ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే టీడీపీని స్థాపించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. నిన్న మొన్నటిదాకా చంద్రబాబు కూడా ఇదే చెబుతూ వచ్చారు. తెలుగు తమ్ముడు ఈ విషయంలో ఇప్పటిదాకా చూపిన అత్యుత్సాహం, ఆత్మగౌరవం పేరుతో చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. కానీ ఓ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టలేదు అంటూ పలువురు మంత్రులే స్వరం మార్చుకుంటున్నారంటే ఎన్టీఆర్ కలిపేయాలనుకున్నారు అనే తప్పుడు మాటలతో టీడీపీ కాంగ్రెస్ లో కలిసిపోవడానికి సిద్ధమవుతోందని అనుకోవచ్చేమో.